తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరం మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ పెద్దలు ఆలోచన చేసి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపగా ఆగస్టు నెల 1 2 3 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం 3 రోజుల పాటు సంపూర్ణమైన లాక్ డౌన్ చేయాలని అధికారులను అనుమతులు కోరారు. 2 రోజుల ముందుగానే ఈ సమాచారాన్ని ప్రజలకు మైక్ ద్వారా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలియజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కి మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి అని వేడుకున్నారు. కార్యదర్శి పనిచేస్తాను. నా పేరు శ్రీనివాసరావు. గత చాలా కాలంగా మనం కరోనా గురించి చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ గ్రామకారంలో పాజిటివ్ కేసులు మనకి జనదనంగా ఎక్కువగా అయిపోతున్నాయి. ఈ విషయంలో చాలా భయాందోళన చెందుతున్నారు ప్రజలు కూడాను. అయితే ఇటీవల మనకి కొన్ని గ్రామంలో కొన్ని మరణాలు కూడా సంభవించడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో అందరూ కూడా భయాందోళన చెందొద్దని మిమ్మల్ని మీరు ఒకవేళ ఏమైనా విషయం ఎవరికైనా ఏమైనా ఒళ్ళనొప్పులు కానీ లేకపోతే జ్వరంగా సూచనలు కానీ ఉంటే కనుక పిహెచ్సిగా డాక్టర్ దగ్గరికి ఎన్రోల్ చేసుకొని కరోనా టెస్ట్ చేయించుకోవడానికి అందరూ కూడా సిగ్గుపడకుండా, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ కూడా మీరు ఇది పరిస్థితి విషయమై స్థానిక ఎమ్మెల్యే గారితోటి మాట్లాడగా సారు జిల్లాధికారులు వైద్య అధికారులతోటి మాట్లాడి గ్రామానికి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఇందు గురించి కిట్లు రాలేదు అని కానీ లేకపోతే మనకు వైద్యం చేయట్లేదని కానీ అపోహలు పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎదురుకొచ్చి టెస్టులు చేయించుకొని మీ యొక్క పరిస్థితిని మీరు ఎప్పటికప్పుడు గుర్తెరిగితే ఈ అంటువ్యాధిని, ఈ ప్రబలే ఈ వ్యాధిని మనం పూర్తి స్థాయిలో అరికట్టచ్చు. అలాగే గ్రామంలో గ్రామస్తులు ప్లస్ పెద్దలు వ్యాపారస్తులు అందరూ ఏకస్తులై శనివారం ఆదివారం సోమవారం కూడా స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి బంద్ చేసుకుంటామండి. మేమని మీరు పంచాయతీలు సహకరించవలసిందిగా నన్ను కోరిన మీదట గ్రామంలో నిన్న ఈ 3 రోజులకి బంద్ సంపూర్ణ లాక్డౌన్కి సహకరించవలసిందిగా మైకు ద్వారా ప్రచారం కూడా చేయడం జరిగింది.